శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో మార్గం నిర్మాణానికి టెండర్లను పిలిచింది హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్. 31 కిలోమీటర్ల మేర ఉన్న ఈ నిర్మాణానికి రేపటి నుంచి బిడ్డింగ్ డాక్యుమెంట్స్ ను జారీ చేయనుంది హెచ్ఐఎంఎల్. మెట్రో కాంట్రాక్ట్ విలువ మొత్తం 5688 కోట్లుగా హెచ్ఐఎంఎల్ నిర్ధారించింది. 3 ఏళ్లలో ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని కండిషన్ కూడా పెట్టింది ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో మార్గం నిర్మాణానికి టెండర్లు ఎప్పటి నుంచి ఓపెన్ కానున్నాయి డీటెయల్స్ ఏంటి? రేపటి నుండి ఈ బిడ్డింగ్ పేపర్లను జారీ చేయనున్నారు. 2 లక్షలు మరియు జీఎస్టీ చెల్లించి ఆ బిడ్డింగ్ పేపర్లు తీసుకున్నటువంటి వాళ్ళు వాటిని జూలై 5వ తేదీ వరకు దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తం బిడ్డింగ్ కాస్ట్ 5688 కోట్లు కాగా 29 కోట్ల రూపాయలను సెక్యూరిటీ డిపాజిట్ గా నమోదు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అయితే ప్రధానంగా దీనికి సంబంధించి 31 కిలోమీటర్ల పేర ఈ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణం సాగనుంది. అందుకు సంబంధించి మొదటి దశ ఒక ముందడుగుగా చెప్పొచ్చు. ఇది టెండర్ల ఆహ్వానం పూర్తి అయిపోతే వెంటనే పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు టెండర్లను స్వీకరించనున్నారు. ఆ రోజు 3 గంటల వరకు లాస్ట్ అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా హైదరాబాద్ నగరంలో నిర్మించినటువంటి మెట్రో కి భిన్నంగా ఈ మెట్రో ఉండనుంది. ఇది ఎలివేటెడ్ తో పాటు గ్రౌండ్ లో కూడా 2-2.5 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం ఉండనుంది. అయితే మొత్తంగా 9 స్టేషన్లు వస్తాయి. ఆ 9 స్టేషన్లతో పాటు ట్రాక్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, సప్లై అండ్ కమిషనింగ్ రోలింగ్ స్టాక్ అనేటువంటిది, దాంతోపాటు పవర్ సప్లై, సిగ్నలింగ్, ఈ టెలికమ్యూనికేషన్ అన్ని వ్యవస్థలను పూర్తిగా టెండర్ దక్కించుకున్నటువంటి సంస్థ నిర్మాణం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అదే విధంగా ఇక్కడ ఉండేటువంటి మెట్రో రద్దీ నేపథ్యంలో దాంతోపాటు ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే మెట్రోను ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. అయితే ఈ పనులు వేగంగా చేయాలంటూ మున్సిపల్ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇది ఒక ముందడుగుగా చెప్పొచ్చు. ఈ ఈ మొత్తం కూడా 36 నెలల్లో ఈ ప్రాజెక్టు దక్కించుకున్నటువంటి సంస్థ ఈ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మెట్రో ద్వారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకునేటువంటి అవకాశం చాలా వేగంగా వెళ్లే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ మార్గంలో రియల్ ఎస్టేట్, అదేవిధంగా నివాస ప్రాంతాలు కూడా భారీ ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.